నెంబర్ వన్ న్యూస్. కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఎంజీ రోడ్లో వెలిసిన శ్రీ 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 బలజపల్లి గంగమ్మ తల్లి పొంగుబాల కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవి తాపానికి మంచినీరు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి తోపులాట లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ నిర్వాహకులు సోడిశెట్టి మణి తెలియజేశారు. రైల్వే కోడూరు సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ నరసింహ పర్యవేక్షణలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ముందస్తు శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గత 76 సంవత్సరాలుగా మా పూర్వీకులు ఈ బల్లిపల్లి గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నాము. ప్రతి ఉగాదికి ముందు, వారం రోజుల ముందు ఈ జాతరను నిర్వహిస్తాము. మాతో పాటు చుట్టుపక్కల వారందరూ జాతరను నిర్వహించి కరోనా సమయాల్లో కూడా ఎంతో వైభవంగా గంగమ్మ తల్లి జాతర మేము చేస్తున్నామంటే ఆ తల్లి కృప. ఈ రైల్వే కోడూరులో ఉన్న ప్రజలందరికీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం వెళ్ళవేళలా ఉండాలని చెప్పి మా ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము. జై బల్లిపల్లి గంగమ్మ తల్లికి జై.